చేసినాము అని ఈ రోజు కూడా హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. నేను షార్ట్ గా చెప్తాను, ఇందులో ఒకటి డీటెయిల్స్ ఏంటిదంటే స్పష్టంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా చాలా సామాన్యులే చాలా ఉన్నాయి, కానీ ఒక ప్రజాప్రతినిధి ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థిగా ఉన్నాడో మరి తన తప్ప లేకపోతే ఎన్నికల కమిషన్ తప్ప వాళ్ళిద్దరు సమాధానం చెప్పాల్సిన అవసరం. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, సాయన్న గారి పూర్తి పేరు గాయని సాయన్న, ముషిరాబాద్ లో నివసిస్తున్న హౌస్ నంబరు 1-1-379/217. సాయన్న గారి పెద్ద కుమార్తె పేరు నమ్రత, ముషిరాబాద్ లో ఉంటున్న ఈ నమ్రత గారికి అదే అడ్రస్ మీద 2 ఓట్లు ఉంది. ఒకటి తండ్రి పేరు మీద, తండ్రి అంటే నమ్రత గారు తండ్రి పేరు సాయన్న, మళ్ళీ అదే నమ్రత గారు భర్త పేరు శరత్ చంద్ర, ఒకటి అడ్రస్ మీద ఈ నమ్రత గారికి 2 ఓట్లు ఉన్నాయి. మరియు సాయన్న గారి 2 కూతురు నివేదిత, ఆ నివేదిత గారికి కూడా ఇదే అడ్రస్ మీద ముషిరాబాద్ లో ఓట్లు ఉన్నది. మూడో అమ్మాయి అందరు తెలిసిందే కార్పొరేటర్ లాస్ట్ ఇయర్ అందిత. ఇకపోతే కంటోన్మెంట్ లో హౌస్ నంబర్ 5-10-101 అక్కడ కూడా నివేదిత గాయని, కూతురు తండ్రి పేరు సాయన్న గాయని, నమ్రత గాయని భర్త పేరు శరత్ చంద్ర. అంటే అవసరం వచ్చినప్పుడు తండ్రి పేరు, అవసరం వచ్చినప్పుడు భర్త పేరు. ఇలా మరి స్పష్టంగా కూడా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నది, ఇట్లా ఎన్ని జాగ్రత్తలు చేస్తున్నారో దీన్ని ఆధారంతో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. మరి ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్య చేస్తున్నారా, ఎందుకంటే ఆల్రెడీ తీర్పు ఇచ్చేసి ఎలక్షన్ డేట్స్ కూడా ప్రకటించేశారు. మేము ఈ టెక్నికల్ అంశాలను ముంగడ పెడితే మీరు ఎన్నికలకు భయపడుతున్నారా, ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేదా అంటే తప్పిదాలను ఎత్తి చూపడం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత, పౌరుడి బాధ్యత, ఖచ్చితంగా ఒక భారతదేశ పౌరుడి బాధ్యత. ఆ తప్పిదాలు టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులే చేస్తుంటే ఈ బోగస్ నాటకాలను ఖచ్చితంగా మేము ఎత్తి చూపెడతాం. ఇవన్నీ సరిదిద్దుకున్న తర్వాతే మరి ఎన్నికల సంఘం ఏ విధంగా పోతుందా అనేది ఎన్నికల సంఘం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఎందుకు తొందరపాటు చర్యగా ముందస్తు ఎన్నికలు పోవాలని ఎలాంటి కారణం లేకుండా చంద్రశేఖరరావు గారు నిర్ణయించుకున్నారు, దానికి మద్దతుగా ఈ రోజు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం.